జీవితంలో మనిషికి ఎప్పుడు కూడా సుఖ దుఃఖాలు అనేటటువంటివి ఎండా నీడల్లాగా సాగుతూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు పొంగి ఆ పైనుండి టాపును తన్నేయకూడదు. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయి ఎక్కడో ఎలకల కన్నాల్లోకి దూరిపోయినట్టుగా అధపాతాళానికి పోకూడదు. మన స్థాయిలో మన జీవితంలో ముందుకు సాగుతూ ఉండగలగాలి అని మనకి చెప్పడం తాత్పర్యం కాక, అసలు జీవితంలో సుఖము భోగము త్యాగము అని రెండు ఉంటాయి. భోగము త్యాగము అని, భోగం అంటే అన్నీ అనుభవించడం, త్యాగం అంటే అన్నీ ఇతరుల కోసం వినియోగించడం. ఏది అవసరం మానవ జన్మలో, భోగమా త్యాగమా? త్యాగ భావనతో కూడిన భోగం కావాలి. అన్నీ త్యాగం చేస్తే ఇంక మనమే బతుకుతాం? అన్నీ మనమే అనుభవించాలనుకుంటే లోకం మనని చూసి నిందిస్తుంది. రావణాసురుడు అన్నీ నేనే అనుభవించాలి, అన్నీ నేనే అనుభవించాలి అంటూ భోగమే ప్రధానంగా కలిగినటువంటి వ్యక్తి. అందుకే ఆయన పేరు చెప్పగానే మనం ఏమంటాం, రావణాసురుడు అనగానే ఛీ అంటాం. రావణాసురుడి పేరు చెబితే మనం చిత్కరిస్తాం. కారణం కేవలం భోగం ఒక్కటే ప్రధానం. ఎదటివాడిని కొట్టైనా సరే మనం అనుభవించాలి, ఎదటివాడి దగ్గర లాక్కునైనా సరే మనం అనుభవించాలి అంటూ కేవలం తన అనుభవం తప్ప ఎదటివాడిని గురించిన పట్టింపు లేని బతుకైపోయింది ఆయనకి. అలాంటి వాడు లోకం చేత ద్వేషించబడును. మరికొంతమంది ఉండేవారు ఎక్కడో అడవుల్లో వనాల్లో కూర్చుని అన్ని పాపం వదిలేసి జపతపాల్లో ఉండడం మాత్రమే వాళ్ళకి తెలుసు. ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉన్నా పెద్దవాళ్ళకి ఏం పట్టింపు లేదు. అలాంటి వాళ్ళని పెద్ద లోకం గుర్తించదు. మరి మానవుడికి ఏ రకమైన జీవితం కావాలి అంటే త్యాగాన్ని పునాది చేసుకున్నటువంటి భోగమయమైన జీవితం కావాలి. అంటే త్యాగం మీద బిల్డప్ అయిన జీవితం కావాలి తప్ప భోగానికే ప్రాధాన్యాన్నిచ్చే జీవితం కారాదు. ఒక ఆయన పెద్ద వ్యాపారం చేసి కోట్లు గడించాడండి. ఆయన కోట్లు గడించినా తినేదంతా? మనిషికి తను తిన్నదే కదండి అనుభవించిందంటేను, తాను పొందినదేదో అదే కదా అనుభవించిందంటే. కనుక వాడు అన్ని కోట్లు సంపాదించినా వాడైనా తినేది మహా అయితే నెలకి ఒక ఆయన 1 కోటి రూపాయలు లాభం సంపాదిస్తున్నాడు అనుకోండి తన బిజినెస్లో, స్టిల్ వాడి తిండికి అయ్యే ఖర్చు మహా అయితే 1000 రూపాయలు అవ్వచ్చు, అంతకంటే ఇంకా తక్కువే అవుతుందేమో కూడా, అంతే తినేది. ఏమైనా వాడు అనుభవించేది తక్కువ, వాడు సంపాదించే దాంట్లో ఇతరుల కోసమనే సంపాదిస్తాడు. మానవ జీవితంలో నిజానికి చాలా భాగం ఇతరుల కోసం. అయితే ఆ ఇతరుల కోసం అనే దాన్ని సిన్సియర్గా కనుక నువ్వు ఖర్చు పెట్టగలిగితే అది రామ జీవితం అవుతుంది, లేదా అది రావణ జీవితం అవుతుంది. పుట్టినప్పుడు ప్రతివాడు కావాలి అని పుడతాడు, పాపం ఎంత సంపాదించినా అన్నిటినీ వదులుకుపోతాడు. ఇది భోగం, ఇది త్యాగం. మానవ జీవితం ఈ రెంటిని సమన్వయం చేసుకుంటూ సాగించాల్సిన జీవితం. అది ఎట్లా? రామ కథ చదువు, నీకు తెలుస్తుంది ఎట్లా.